ఈ రోజు అసన్పర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర బహుజన సమాజ్ పార్టీ అసన్పర్తి యూనిట్ ఆధ్వర్యంలో సెక్టార్ అధ్యక్షులు మేకల అవినాష్ అధ్యక్షతన బహుజన సమాజ్ పార్టీ అసన్పర్తి మండల అధ్యక్షులు చాతల వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి కేసీఆర్ భారత రాజ్యాంగంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బహుజన సమాజ్ పార్టీ మండల కన్వీనర్ చాతల వేణుగోపాల్ మాట్లాడుతూ దురదృహంకారి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు భారత రాజ్యాంగంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని ఈ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందుచూపుతో సంబంధ వర్గాల ప్రజల అందరికీ సమానత్వంతో జీవించాలని రాజ్యాంగ రూపొందిస్తే ఆ రాజ్యాంగాన్ని తూట్లు పడిచే విధంగా మాట్లాడిన నియంత్ర కేసీఆర్ కు ఈ బహుజన సమాజం తగిన గురుపాఠం చెప్తోంది అన్నారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ గౌరవ డాక్టర్ ఆరుణ్ కుమార్ గారి పిలుపు మేరకు మరియు రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ ప్రభాకర్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దురహంకారి ఈ యొక్క రాష్ట్ర చీడపురుగైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి నిరసనగా ఈరోజు పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున అసంపర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి చెప్తున్నాం, ఏదైతే ఈ యొక్క కేసీఆర్ పొద్దున మాట సాయంత్రం మాట మాట్లాడి ఈ యొక్క బహుజన ఓట్లతో రాజ్యం ఎక్కి మనవాదం ముసుగులో ఉంది, మరి తనకి మాట్లాడుతున్నాడు. మరి బిడ్డ గుర్తుపెట్టుకో, ఇదే రాజ్యాంగంపై పొందపరిచిన ఆర్టికల్ 3 ప్రకారమే ఈరోజు తెలంగాణ వచ్చిన గుర్తుపెట్టుకో. రాజ్యాంగంపై రాజ్యాంగ పీఠికపై నువ్వు ప్రమాణం చేసి నువ్వు ఈ కుర్చీని ఎక్కినవు కనుక నువ్వు జరని యొక్క నోరు నలుపు అదుపులో పెట్టుకొని ఇంకోసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని మేము ఈ యొక్క అంబేద్కర్ సాక్షిగా మేము హెచ్చరిస్తుంటున్నాం. ఎందుకంటే ఈరోజు బహుజన సమాజం మొత్తం ఆ ముక్త కంఠంతో నిన్ను గద్దించడానికి మరి ముందు వరుసలో ఉంది. ఖబర్దారు, ఎందుకంటే ఈ యొక్క భాషను మార్చుకో, ఈ యొక్క వేషం మార్చుకో, ఇకనైనా ప్రజలకు న్యాయమైన పనులు చేసుకుంటూ నువ్వు ముందుండాలని కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ తరలి వచ్చిన నా బహుజన తోరకందరికీ జై భీమ్ జరుపుకుంటూ ప్రత్యేకమైన జై భీమ్.